ఓటీఎస్ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదవాడి సొంత ఎంటకాలు నెరవేర్చాలని మహోన్నత లక్ష్యంతో దివంగత నేత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అప్పటి నుంచి ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని, ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి రుణబకాయిల వసూలుకు 10,000 నుంచి 40,000 చెల్లించాలని ఒత్తిడి తీస్తున్నారని తెలిపారు. దశాబ్దాల క్రితం 3,000 రూపాయల రుణం తీసుకున్న వారు కూడా 10,000 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తీస్తున్నారని చెప్పారు. 1983 నుంచి 2011 వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణబకాయిలు ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈ పథకం స్వచ్ఛందమని చెబుతుండగా వాలంటీర్లు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది నాట్ విల్లింగ్ అనే ఆప్షన్ను తొలగించి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని లక్ష్మీదేవి అన్నారు. ఈరోజు కమిషనర్ గారు కూడా ఆ విషయంలో తప్పకుండా స్పందిస్తూ తప్పకుండా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని నేను ప్రభుత్వానికి పంపిస్తానని తెలియజేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. పేదలు ఎప్పుడో 83లో తీర్థశేషులు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఇళ్ళని ఈరోజు రిజిస్ట్రేషన్ పేరుతో 10,000 అదేవిధంగా ముఖ్యంగా కార్పొరేషన్లో 20,000 ఈ అడగడం ఎంతవరకు న్యాయం కూడా కమిషనర్ గారు అయితే మేము ఎవరిని ప్రజెంట్ చేయడం లేదు, కట్టేవాళ్ళనే కట్టించుకుంటున్నాం అంటున్నారు. కానీ వాలంటీర్లు కింద స్థాయి వారు తప్పకుండా కట్టాలి, కట్టకపోతే మీకు ఏదైనా ఒక ఏదైతే సంక్షేమం వస్తుందో పెన్షన్ కానీ లేకుంటే కార్డు కానీ ఏదో ఒక సంక్షేమాన్ని ఆపేయడం కూడా జరుగుతుందని వాళ్ళు ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పేద ప్రజానేకానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము.